మీరు చెప్పండి, చంద్రబాబు అరెస్ట్ అయ్యి పూర్తిగా నైరాశ్యంలో టీడీపీ పార్టీ కూరుకుపోయినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక అండగా నిలబడటం అనేది ఒక పెద్ద రిలీఫ్ టీడీపీకి. అయితే ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నామా, ఈ వైసీపీ ప్రభుత్వం ఆవిడ రావటంతోనే అబద్ధాలతో వచ్చిందండి. ఎందుకని అంటున్నామంటే, ఆ రోజు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని, మీరు ఎక్కడ పెట్టినా కానీ 30,000 ఎకరాలు ఉండేలాగా తగ్గకుండా పెట్టండి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారండి. ఈ యొక్క మా మిత్రులు దళితులకి డబ్బులన్నీ పప్పు బెల్లల్లాగా ఆలక పంచారు ఈలక పంచారు అంటున్నారండి. ఆ రోజు వీళ్ళు చెప్పే మాటలే తప్ప దళితులకి డబ్బులు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టలేదండి. అవి ఒక రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించిన డబ్బులే ఈ డోక్రా మహిళలకు ఇచ్చిందండి. వాళ్ళ అట్టకు కానీ దళితుల డబ్బులు కానీ, ఏదన్నా బీసీ ఎస్టీ మైనార్టీ డబ్బులు కానీ, ఏదన్నా పక్కదారి పట్టించింది ఈ 70 సంవత్సరాలు ఏదన్నా ప్రభుత్వం ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్ని చదువుతున్నామండి. ఎందుకంటే వాళ్ళతో కూడా మీరు మబ్బులో ఉండి మాయ మాటలు చెప్పే పరిస్థితి జనం నమ్మే పరిస్థితి లేదండి. రెండోది ఇంకోటి విషయం చూస్తున్నాం, ఆ రోజు అధిచేతలో వైకుంఠం చూపించారు, గ్రాఫిక్స్ చూపించారని చెప్పే ఈ వైసీపీ నాయకులకి ఇవాళ మేము ఒకటే అడగదలుస్తున్నాం, ఇవాళ నువ్వు కూర్చున్న అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారి కట్టింది, అదే విధంగా సచివాలయం ఈ చంద్రబాబు నాయుడు గారి కట్టింది, నువ్వు రోజు కోర్టులో శివాట్లు తింటున్న హైకోర్టుని కట్టింది చంద్రబాబు నాయుడు గారండి, నువ్వు వచ్చి తలదన్య రాజధాని కడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తలదన్య రాజధాని కదా కదా, తల దించుకునే రాజధాని 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి తల దించుకునేలాగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఈ పక్క రాష్ట్రాల్లో కూడా తల దించుకునే పరిస్థితికి తీసుకొచ్చిన నాయకులు ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. ఖచ్చితంగా అది గుత్తేది కాదు జనం కూడా, అందుకనే మిమ్మల్ని ఇవాళ జనం చీకొట్టే పరిస్థితికి వచ్చింది. రెండోది ఇంకోటి చూద్దామమ్మా, ఇవాళ నిరుద్యోగ వృత్తికి అదే విధంగా ఏదన్నా పథకాలకి ఇవాళ జన్మభూమి కమిటీలు అంటున్నారు అమ్మా, మేము ఆ రోజు కూడా చూస్తున్నాం, ఈ రోజు కూడా చూస్తున్నాం, ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే పంచాయతీ ఆఫీస్కో ఇంకో ఆఫీస్కి వెళ్తే జన్మభూమి కమిటీ రికమెండేషన్ చేస్తే వాళ్ళు ఇచ్చే పరిస్థితి అంటే అక్కడ ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఒక ప్రభుత్వ యంత్రాంగం అంటే సజ్జేసి ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యేలు లేరు, ప్రభుత్వం యంత్రాంగం లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ మూసేశారు, పంచాయతీ ఆఫీసులు మూసేశారు. ఈ యొక్క ఈయన సొంత బినామీల్ని ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాలంటీర్ని ఆ సచివాలయం వాలంటీర్ని పెట్టుకొని మేము ఆ రోజు ఈ యొక్క జన్మభూమి కమిటీలకు 5 పైసలు ఇచ్చింది లేదమ్మా ప్రభుత్వ సొమ్ముకి ఈ డోకరా ఇలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి దారదత్తం చేసే పరిస్థితి, ఆ భజన అంతా కూడా ఈయన చేపించుకునే పరిస్థితి. ఇవాళ ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వలన ఆ యొక్క 5,000 రూపాయల జీతం తీసుకోవడం వలన వాళ్ళకి లబ్ధి చేకూరిందో లేదో కానీ వాళ్ళ పేరు చెప్పుకొని ప్రతి నెల కూడా 50 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి ఈ యొక్క బినామీ పేపర్లు కొనడానికి ఈ యొక్క ఖజానా నుంచి బొక్క పెట్టే పరిస్థితి. ఒక 200 కోట్ల రూపాయలది ఈ అన్నదానం కార్యక్రమం అన్నా రాము గారు మీరు పాయింట్ కి రండి. ఇప్పుడు జనసేన టీడీపీ కలవటం వల్ల వచ్చిన అంటే ఆ ఇద్దరు కలవటం వల్ల వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి చెప్పండి. అమ్మ మేము ఫస్టే చెప్పాను, వీళ్ళిద్దరు కలవటం వల్ల రాష్ట్ర ప్రజలకి ఏదైతే అన్యాయం చేశారో, ఏదైతే నష్టం జరిగిందో, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నైతే ఈ యొక్క స్కాములు చేశారో వీటిలన్నింటిని కూడా ఆపి జనాలకి సేవ చేస్తానికి, ఈ గుంటల రోడ్లు వేస్తానికి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేస్తానికి ఈ యొక్క జనసేన అదేవిధంగా టీడీపీ ఈ పొత్తు అని చెప్పి ఆ రోజు ముందు చెప్పారు. మేము తర్వాత కూడా చూద్దాం, భవిష్యత్తులో కూడా అదే జరిగిద్ది అని చెప్పి సందర్భంగా చెబుతున్నాం. అంటే ఇవాళకి మీరు వైసీపీ వాళ్ళు ఆ అబద్ధాల నుంచి బయటకు వస్తే బాగుండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్.